ఏం సంగతి సరే ప్లీజ్ ఆడి చంపేయి సరే సరే మొత్తం దడిచిపోయినావు లారీ ఎక్కు ఏం జరిగిందమ్మా యాక్సిడెంటా ఒళ్ళంతా రక్తం ఏంటి మనం ఎక్కడికి వెళ్తున్నాం కారులో ఏదైనా హాస్పిటల్కి వెళ్తామా ఇంతకీ నీ పేరేంటమ్మా నేను ఇంటికి వెళ్ళాలి నేను ఇంటికి వెళ్ళాలి మా వాళ్ళంతా చచ్చిపోయారు అదేదో ఇల్లు కనిపిస్తుంది ఎవరైనా ఉన్నారేమో చూద్దామా వదిలేమ్మా వదిలేమ్మా
సమయం పట్టిందా? ఇక్కడ ఉండు, అక్కడ ఎవరైనా ఉన్నారో చూసేస్తాను. నేను టౌన్ కెళ్ళి వచ్చేంత వరకు మీరేం చేయకండి, అర్థమైందా? ఎవరైనా ఉన్నారా? ఎవరు లోపల? అమ్మా, వచ్చే దారిలో ఒక అమ్మాయిని చూశాను, ఒళ్ళంతా ఒకటే రక్తంగా ఉందమ్మా. ఏమైందో తెలీదమ్మా, వచ్చి చూడండమ్మా. నమస్తే సార్. ఏంట్రా? ఏమైందో తెలియదు సార్, అడిగితే ఏదో పిచ్చి పట్టింది అలా అరుస్తుంది సార్. ఒళ్ళంతా రక్తం ఉంది సార్, మీరు వచ్చి ఒకసారి చూడండి సార్. అమ్మాయి ఎక్కడుంది? నా లారీలో కూర్చుంది సారు. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే సారు. మారాడు. ఇది తప్పు అని చెప్పాల్సిన ఫారెస్ట్ ఆఫీసర్ ఈ హత్యలు దగ్గరుండి చేయించాడు. పేదరికం, అనాగరికత, నిరక్షరాస్యత కలిగిన వాడు చేస్తే ఒక ఎడ్యుకేటెడ్ అయి గవర్నమెంట్ ఉద్యోగి అయిన ఓ ఫారెస్ట్ ఆఫీసర్ తెలిసి తప్పు చేశాడు. కాబట్టి అసలు హంతకుడు ఎవరు? పేదరికం వాళ్లతో హత్యలు చేయిస్తే వాళ్ల బలహీనతలు ఈ ఫారెస్ట్ ఆఫీసర్ క్యాష్ చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ హత్యలకు, దోపిడీలకు అసలు నేరస్తుడు ఎవరు? దీనంతటికీ కారణం మారుమూల గ్రామాల్లో పేదరికం, కష్టాలు. కాబట్టి ప్రభుత్వం వారిని ఆదుకోవాలి, అప్పుడే ఈ నేరాలు అరికట్టగలుగుతాం. మేడం, ఐదుగురులో మిగిలింది మీరే అని చెప్తున్నారు, అసలు ఏం జరిగింది? ఇదిగో వీడియో తీయకూడదు, ఇక్కడ రావయా. అరే చెప్తాను నీ కదా, రావయా. కేటయ్య చూస్తున్నారు, త్వరగా కానివ్వండి. ఎక్కించరా, ఎక్కించు, తొందరగా కానివ్వండి. వాళ్ళంటే ఎవరు? త్వరగా ఎక్కడి నుంచి పంపించు. Thank you.
వాడుకుందాం కార్లో. మైలో డ్రైవర్ ఎక్కడా? ఆడి గారు బుక్ చేశాను, ఈ రోజు డెలివరీ తీసుకురావడానికి వెళ్ళాడు. హే జో, ఇంతకీ నీ షూటింగ్స్ ఎలా ఉన్నాయి? ఆ ఏదో అలా యాజ్ యూజువల్. ఆవిడకే మూడు ఏడుపు సీన్లు ఆరు డ్యూయట్లతో హ్యాపీగా ఉంది. వేలు చూడు,